స్ప్రౌట్స్ ఆలూ టోస్ట్. సో స్ప్రౌట్స్ ఆలూ టోస్ట్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చెక్ చేద్దాం. స్ప్రౌట్స్ ఆలూ టోస్ట్ కి కావాల్సిన పదార్థాలు స్ప్రౌట్స్, ఉడికించి తురిమిన బంగాళాదుంప, బ్రౌన్ బ్రెడ్, అల్లం వెల్లుల్లి పేస్ట్, చాట్ మసాలా, నిమ్మరసం, టమాటో సాస్, బటర్, కొత్తిమీర, ఉప్పు. సో ఫ్రెండ్స్, స్ప్రౌట్ ఆలూ టోస్ట్ కి కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా. మన యంగ్ చెఫ్ ని అడిగి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. సుమయ్య, ఏం చేయాలి నెక్స్ట్? నెక్స్ట్ వి హావ్ టు టేక్ ఎ పాన్. ఓకే, తెలుగు గుర్తయ్యేది నీకు? ఎస్, గుర్తయ్యేది తెలుసు నాకు మంచిగా, చాలా మంచిగా. యా, స్టవ్ ఆన్ చేయకూడదా? చేయాలి. ఓకే, చేయకుండా కూడా మీకు తెలుసు, చేయకూడదు. నాకు రాదు ఈ రెసిపీ. ఓకే, ఈరోజు నేర్పించేస్తాను అయితే. ఎలాగో నేను కూడా నేర్చుకున్నాను కదా, మీకు కూడా వచ్చేస్తుంది. ఓకే, నేర్చుకున్నానా, నేర్చుకుంటున్నానా అనిపించింది. 1 cube ఆఫ్ బటర్. ఓకే, అంటే ఇవి యూస్ చేద్దాం? యా, వి హావ్ టు ఆబ్వియస్లీ. ఓకే, సో ఫ్లేమ్ పెద్దగా పెట్టచ్చు? స్పూన్ కంటే అది బెటర్ ఏమో, వంట ఐడియా లేదు కాబట్టి. స్పాచులా ఐడియా లేదా మీకు? లేదన్నారు కదా. నాకా? నాకైతే ఓకే. అందుకని స్పూన్ ఇచ్చారు. నో ప్రాబ్లం, మీకు లేకపోతేనే నా ప్రాబ్లం. సో బటర్ ఎంత వేస్తున్నారు? బటర్ 1 cube, అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఓకే, జింజర్ గార్లిక్. ఇది కూడా స్పూనా లేకపోతే హ్యాండా? ఎంత అయినా టోటల్ 1 spoon టోటల్. ఓకే, సో కొద్దిగా బటర్ మెల్ట్ అయినాక జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసాం. యా, సో నీకు తెలుగులో పాటలు ఏమైనా పాడడం వచ్చా? మీకు ఇక్కడ పాడిపోవాలని, జాగింగ్ చేయాలని ఏమన్నా అనిపిస్తుందా ఇప్పుడు? నేను అసలు ఏ జాగింగ్ చేయను, ఏ జిమ్లు చేయను. నేను పాడనా? పాడుమా, పాడు బంగారం, పాడు గజాల. అబ్బా, ఇంత రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఐ విల్ ట్రై. ఓకే, బట్ దాని తర్వాత నా బాధ్యత కాదు. పక్కన హాస్పిటల్స్ ఏమైనా ఉంటే ముందే చూసి పెట్టుకోండి. నా మీద నాకు నమ్మకం ఉంది, పాడు నువ్వు. ఓకే, వర్షం ముందుగా సాంగ్, ఇట్స్ మై ఫేవరెట్. ఓకే, so I'll try to sing it for okay, you. Okay, before singing that, what should I add next? You should add sprouts. Sprouts? Yeah, yeah, give it a minute. So, okay, adi koncham manchi fry aithe you won't get that smell. Okay, yeah, it's otherwise you'll get that ginger garlic wala smell. I think the sprouts night anta naanu pettava, enti paristhiti? No, normally you have to add it like that. Alage add chesese adi kaadu, ante kadigi etla chestare, id already naanu pettinatte undi ga, metta gaine kada. వచ్చా నీకు వంట? నాకు వచ్చమ్మా. మరి ఎంత పెట్టాకు? యా, యూ హ్యావ్ టు యాడ్ ఇట్ నౌ. సో ఇది యాక్చువల్లీ సోక్ చేశారండి, పాపకు తెలియట్లేదు సోక్ చేశారు. ఇది అది కొంచెం పాస్ చేసేమ్మా. ఏంటమ్మా ఇది? ఆలూ అమ్మా. ఇట్స్ గ్రేటెడ్, బాయిల్డ్ అండ్ గ్రేటెడ్ ఆలూ. ఓకే, ఆల్ రైట్. ఓకే, సో హోల్ కప్ వీఆర్ యాడింగ్. ఓకే, సో 1/2 cup ఆఫ్ స్ప్రౌట్స్, 1 cup. ఇట్స్ టోటల్ 1 cup. సో 1 cup ఆఫ్ స్ప్రౌట్స్కి ఒక బిగ్ పొటాటో మనం బాయిల్ చేసుకుని స్మాష్ చేసుకున్నాం, మళ్ళీ గ్రేట్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేస్తున్నాం. పాడు. వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ, మనసున ముసురనే ఇది మరి ప్రణయమ ప్రళయమా, హృదయం నిండుగా నా ఈ సంఘర్షణ, నన్నే మరిచినే ఇది బాధ ఏదో. థ్యాంక్ యూ. ఏదో ఇంగ్లీష్ వాళ్ళు ఏదో బాధ చెప్పుకోలేక తెలుగులో పాట పాడతారు కదా, అలా ఉంది. కానీ బాగానే ఉంది, పర్లేదు, అడిగాను కదా మరి, అందుకే చెప్పాను. అదే ఇంగ్లీష్ సాంగ్ పాడమంటే ఈ పాటకి యూ వుడ్ హావ్ ఫెల్ట్ బెటర్. ఓకే, నో, ఇప్పటికి పడింది చాలు. యా, సో నెక్స్ట్, నెక్స్ట్ వి ఆర్ గోనా యాడ్ సమ్ సాల్ట్ అకార్డింగ్ టు ద టేస్ట్ నా. ఓకే, కప్పు ఉంది కదా అని మొత్తం కాదు. నాకు తక్కువ వేసా. యా, సో నెక్స్ట్ ఏంటి ప్లాన్స్? నెక్స్ట్ ప్లాన్స్ ఐ వాంటెడ్ టు కంటిన్యూ మై డిగ్రీ, ప్రాపర్గా సెటిల్ అయిపోయి పేరెంట్స్ని బాగా చూసుకోవాలి. దట్స్ మై ప్లాన్స్ ఫర్ నా. ఓకే, పెళ్ళి? మరి పెళ్ళి ఆఫ్టర్ స్టడీస్, సెటిల్ అయిపోయాక. అండ్ ఇప్పుడు చాట్ మసాలా యాడ్ చేసేద్దాం. మీ చేతులతో యాడ్ చేసేసేయండి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏమి వేద్దాం మనమా? టొమాటో కెచప్.
Okay. It will give a little bit sassy taste. Okay. So this is tomato ketchup. Yep. Okay, tomato sauce koddiga add chestunnam. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్నాక నెక్స్ట్ వీ ఆర్ గోనా యాడ్ కొరియాండర్ లీవ్స్. ఓకే, సో ఎక్కువ యాడ్ చేయనా కొద్దిగా యాడ్ చేయ? కొద్దిగా, జస్ట్ ఫర్ గార్నిష్ అండ్ yes. ఇదంతా మిక్స్ చేసేసుకున్నాక మిక్స్ స్టవ్ ఆఫ్ చేసేసి వీ ఆర్ గోనా యాడ్ లెమన్ జ్యూస్. ఓకే, సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలా? యా. ఎంత యాడ్ చేయాలి లెమన్ జ్యూస్? ఒక 2-3 డ్రాప్స్. యా, అకార్డింగ్ టు ద టేస్ట్. జస్ట్ ఆ చట్పటా టేస్ట్ యాడ్ అంటే. యా, దట్ టేస్ట్. ఆల్రెడీ చాట్ మసాలా ఉంది కాబట్టి కొద్దిగా వేయాలి, లేకపోతే మరి పుల్ల పుల్లగా అయిపోతుంది. అండ్ స్టవ్ ఆన్ చేసినప్పుడు మీరు ఎప్పుడైనా కానీ లెమన్ జ్యూస్ కనుక యాడ్ చేసుకుంటే అండి ఏమంటే చేదెక్కిపోతుంది. సో కొద్దిగా ఆగేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక కొద్ది వెయిట్ చేసి వేయడం చాలా మంచిది, లేకపోతే అంత రెసిపీ మొత్తం పాడైపోతుంది. సో ఇప్పుడు దీన్ని మనం బ్రౌన్ బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసేసుకుందాం. పాస్ మీద ఆ ప్లేట్ కూడా ఇచ్చేసి. ఈ ప్లేట్ కూడానా? థ్యాంక్ యూ. సో నౌ వాట్ యా గానా డూ ఈస్ ఈ మిక్స్చర్ని స్ప్రెడ్ చేసేసుకుందాం ఈవెన్గా టోస్ట్ మీద బ్రెడ్ మీదకి. సో ఇప్పుడు దీని మీద మొత్తం స్ప్రెడ్ చేయాలా? యా. ఓకే, సో నువ్వు చాలా హెల్త్ కాన్షియసా, లేకపోతే ఎలా నువ్వు డైట్ ఏమైనా మెయింటైన్ చేస్తావా? యెస్ ఐ డూ, బికాజ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దీస్ డేస్. సో తెలుగు తక్కువ మాట్లాడి ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడాలంటే ఏం తినాలి? ఏం తిన్న అవసరం లేదు, కొంచెం ఎక్కువ సిరీస్ చూస్తే అయిపోతుంది, వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అండ్ ఎస్, ఇంకో దాని మీద కూడా స్ప్రెడ్ చేసేసుకుందాం. ఈ లోపల ప్యాన్ కూడా పెట్టేసుకుందాం మనం. ఓకే, సో ఇప్పుడు ఒకటే చేస్తున్నావా నా ఒకదానికేనా? లేదు లేదు, ఇంకోటి కూడా చేస్తున్నాను, డోంట్ వరీ. నీకు ఎక్కువ నచ్చేస్తే ఇంకోటి కూడా తింటాము, మా ఇంటికి తీసుకెళ్తాం. ఓ ఓకే, సో ఇంకో దాని మీద కూడా విల్ స్ప్రెడ్ ఇట్. ఇది వేడి అయ్యే లోపు. సో ఇది టోస్టింగ్ కోసం ప్యాన్ పెట్టుకున్నామా మనం? దాని మీద బటర్ వేసేసి కొంచెం స్ప్రెడ్ చేసేవా? బటర్ వేయనా? యా. సో ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేయాలా? యా. సో ఒకేసారి రెండు టోస్ట్ చేసేసుకోవచ్చు. ఓకే, సో ఫ్లేమ్ కొద్ది హై పెట్టినా మరి? నో వరీస్. సో ఇప్పుడు నేను దీన్ని టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉంది, టేస్ట్ బాగుందా బాగలేదు? డెఫినెట్లీ బాగుంటుంది, ఇట్స్ హెల్దీ కదా. యా, ఐ హోప్. యా, సో డైట్ ఫుడ్ ఆల్సో. యా, సో సుమయ్య ఇది ఇంకెంతసేపు ఇలా టోస్ట్ చేసుకోవాలి? 1 మినిట్. అది లైక్ అకార్డింగ్ టు దట్ వాట్, లైక్ పూర్తిగా మాడనివ్వకుండా అకార్డింగ్ టు దట్ కొంచెం బ్రౌనిష్ రేంజ్. సో ప్రిపేర్ అయిన టోస్ట్ని కొద్దిగా టోస్ట్ లాగా, టోస్ట్ అంటేనే క్రంచీ క్రంచీ ఫీలింగ్, క్రిస్పీ ఫీలింగ్ కదా. సో ఆ ఫీల్ వచ్చేంత వరకు ఒక 1-2 మినిట్స్ వరకు బటర్ పైన ఫ్రై చేసుకోవాలి. సో ఈ 2 మినిట్స్ వెయిట్ చేసేస్తే తర్వాత నా ఫేవరెట్ టేస్టింగ్ టైం వచ్చేస్తుంది అనమాట. 2 మినిట్స్ వెయిట్ చేద్దామండి. ఇది రెడీ అయిపోయింది ఆర్యం. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసి ప్లేట్ లో ట్రాన్స్ఫర్ చేసేసి. సర్వింగ్ ప్లేట్ ఇచ్చేనా? యా. హియర్ వి గో, స్ప్రౌట్స్ ఆలూ టోస్ట్ ఫర్ యూ ఎస్పెషియల్లీ. థ్యాంక్ యూ సుమయ్య. స్ప్రౌట్ ఆలూ టోస్ట్ టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు అండ్ అలాగే ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. స్ప్రౌట్స్ ఆలూ టోస్ట్ కి కావాల్సిన పదార్థాలు: స్ప్రౌట్స్, ఉడికించి తురిమిన బంగాళాదుంప, బ్రౌన్ బ్రెడ్, అల్లం వెల్లుల్లి పేస్ట్, చాట్ మసాలా, నిమ్మరసం, టమాటో సాస్, బటర్, కొత్తిమీర, ఉప్పు. స్ప్రౌట్స్ ఆలూ టోస్ట్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టి బటర్ వేసి కరిగించుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, స్ప్రౌట్స్, ఉడికించి తురిమిన బంగాళాదుంప, ఉప్పు వేసి కొంచెం వేయించుకుని దాంట్లో చాట్ మసాలా, టమాటో సాస్ వేసుకుని కలుపుకొని అందులో కొత్తిమీర, స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నిమ్మరసం వేసి కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న దాన్ని బ్రౌన్ బ్రెడ్ స్లైస్ పై అప్లై చేసుకుని ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి. ఆ తర్వాత ప్యాన్ వేడి చేసుకోవాలి. వేడెక్కిన ప్యాన్ పై బటర్ మెల్ట్ చేసుకుని బ్రెడ్ స్లైస్ లని షాలోగా ఫ్రై చేయాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే స్ప్రౌట్స్ ఆలూ టోస్ట్ రెడీ.